హాయ్ ఎవరీవన్. మన పాఠశాలలో ఇంతకుముందు ఫుడ్ కాంపనెంట్స్లో ఉండే కార్బోహైడ్రేట్స్ గురించి, ప్రోటీన్స్ గురించి, ఫ్యాట్స్ గురించి తెలుసుకున్నాం కదా. అలానే ఫుడ్ కాంపనెంట్స్లో మనకి ఇంకో రకమైన పదార్థాలు కూడా ఉంటాయన్నమాట. మన తినే ఆహార పదార్థాల్లో ఇంకో రకమైన ఆహార పదార్థాలు కూడా ఉంటాయి. అవేంటివి? సపోజ్ మనం మొక్కజొన్న కండలు తీసుకున్నాం అనుకోండి. మొక్కజొన్న కండలు తీసుకుంటే దాంట్లో ఏ పదార్థం ఉంటుంది ఆ కండల లోపల, ఆలోచించండి. అలానే మనం ఇంకా కొన్ని వేరే రకాల ఆకుకూరలు తీసుకున్నా, లేకపోతే కొన్ని రకాల వెజిటబుల్స్ తీసుకున్నా, అలానే బీన్స్, చిక్కుడుకాయలు తీసుకున్నా, అలానే ములక్కాయలు తీసుకున్నా, అలానే బెండకాయలు, దొండకాయలు ఇవి కూడా తీసుకున్నాం అనుకోండి, బంగాళదుంప కానీ, వాటిని ఉడకబెట్టి లేకపోతే వాటిని కొంచెం విరిపి చూస్తే ఉడకబెట్టిన తర్వాత ములక్కాయల్లో మనకి ఎలాంటి పదార్థం కనిపిస్తూ ఉంటుంది? ములక్కాయ ఉడికిన ములక్కాయల్లో మనకి ఎలాంటి పదార్థం కనిపిస్తూ ఉంటుంది? ఆలోచించండి. అదే పీచు పదార్థం అన్నమాట. మనకి ఎక్కువగా పీచు పదార్థం మొక్కజొన్న పొత్తుల్లో దొరుకుతూ ఉంటుంది. అలానే బెండకాయలు, దొండకాయలు వీటిలో కూడా పీచు పదార్థం ఉంటుంది. అలానే పొటాటో కూడా, బంగాళదుంపలో కూడా పీచు పదార్థం ఉంటుంది అన్నమాట. ములక్కాయలో కూడా పీచు పదార్థం ఉంటుంది. సరే, ఈ పీచు పదార్థం వల్ల మనకుంటే ఉపయోగం ఏంటి అని చెప్పి మీరు అడగచ్చు. పీచు పదార్థం వల్ల మనకుంటే ఉపయోగం ఏంటంటే, మనం సపోజ్ ఒక బ్రష్ చేస్తున్నాం అనుకోండి, మన మధ్యలో బ్రష్, మన రోజు ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేస్తూ ఉంటాం కదా, మన పళ్ళని మన చేతితో మన వేళ్ళతో రుద్దుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? మన వేళ్ళు మన పళ్ళకి మధ్య ఉన్న సందులోకి వెళ్ళగలవా? వెళ్ళలేవన్నమాట. అలానే మన పళ్ళ మధ్యలోకి, వాటి మధ్య సందుల్లో కూడా వెళ్ళి బ్రష్ చేయగలిగేది ఏంటి? టూత్ బ్రష్ కదా. టూత్ బ్రష్లో ఉన్న పీచు లాంటి పదార్థం మన టీత్కు ఉన్న ప్రతి మూలకి వెళ్ళి మన టీత్ని మన క్లీన్ చేస్తూ ఉంటుంది అన్నమాట బ్రష్ చేసేటప్పుడు. అలానే మనం ఇక్కడ చూపించారా, ఇక్కడ చిన్న టెస్ట్ ట్యూబ్లో మనం సపోజ్ ఒక చిన్న ట్యూబ్ తీసుకోండి, ఒక చిన్న పైప్ కానీ ఒక చిన్న ట్యూబ్ కానీ తీసుకోండి. ఆ ట్యూబ్లో డస్టర్ కానీ స్పాంజ్ కానీ ఉంటుంది కదా. మన ఇళ్ళలో ఒక స్పాంజ్ తీసుకొని, లేకపోతే ఒక కాటన్ కానీ తీసుకొని, దాన్ని ఆ ట్యూబ్లో తోయండి, ట్యూబ్లోకి తోయండి ఆ స్పాంజ్ని కానీ ఆ కాటన్ని కానీ. ఆ స్పాంజ్ ట్యూబ్లోకి తోసినప్పుడు ఎలా వెళ్తుంది? కొంచెం ట్యూబ్ కన్నా స్పాంజ్ సైజు కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి ఆ ట్యూబ్లోకి వెళ్ళడానికి దాన్ని కొంచెం ముడిచి దాన్ని కొంచెం ఎక్కువ ఫోర్స్ అప్లై చేసి ఆ ట్యూబ్లోకి ఆ స్పాంజ్ దోచడానికి మనం ఎక్కువ టైం తీసుకుంటాం అన్నమాట. చాలా తర్వాత చాలా కష్టంగా, అతి కష్టం మీద ఆ స్పాంజ్ ఆ ట్యూబ్లోకి దూరుతుంది. అదే స్పాంజ్ని వాటర్తో కలిపి చూడండి, అప్పుడు ఏమవుతుంది? వాటర్లో ఆ స్పాంజ్ని తడిపి ఆ వాటర్లో ఉన్న స్పాంజ్ని ఆ ట్యూబ్లో పెట్టి చూడండి, అప్పుడు ఏమవుతుంది? ఆ వాటర్తో స్పాంజ్ వాటర్ని పీల్చుకొని ఉండడం వల్ల ఆ స్పాంజ్ అనేది వాటర్తో కలిసి ఉండి అది తొందరగా మెత్తగా ఉండేసరికి అది తొందరగా కంప్రెస్ అవుతుంది అన్నమాట. తొందరగా ఒత్తుకొని వాటర్ పీల్చుండటం వల్ల ఆ స్పాంజ్ అనేది ఆ ట్యూబ్లో నుంచి ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది ట్యూబ్లో నుంచి. అలానే మనకి ఆహారం జీర్ణం చేసుకోవడానికి, మనం ప్రతి ఆహారం తింటూనే ఉంటాం కదా ప్రతిరోజు, తినే ఆహారం జీర్ణం చేసుకోవడానికి రెండు రకాల ఆహార పదార్థాలు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. ఈ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ ఆహారం లోపల ఉండే పదార్థాలు, విటమిన్స్ అండ్ మినరల్స్ ఇవన్నీ. కానీ ఆహారం మనకి బాహ్యంగా కానీ, ఇంటర్నల్గా కానీ, ఎక్స్టర్నల్గా కానీ మనకి అది ఫ్రీగా మూవ్ అవ్వడానికి మనకి ఇంకా రెండు రకాల ఆహార పదార్థాలు మనకి ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. అవేంటి? ఒకటి, అది మనం తీసుకున్న ఆహారం అనేది మన గొంతులో నుంచి ఫ్రీగా లోపల శరీర భాగాల్లో ఉన్న ట్యూబ్స్కి వెళ్ళాలన్నమాట. ట్యూబ్స్ అంటే ఏంటి? ఆహార నాళాలు, ఆహార వాహికలు ఉంటారు కదా తెలుగులో. అలా ఆహార నాళం ద్వారా ఆహార వాహికల్లో నుంచి ప్రవేశించి అలా జర్నీ చేసి అవి జీర్ణాశయం దగ్గరికి వెళ్ళాలన్నమాట, డైజెస్ట్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళాలి. అలా వెళ్ళడానికి అలా ఫ్రీగా మనకి మనం తీసుకున్న ఆహారం
లోపల గొంతులోకి ఫ్రీగా మూవ్ వేసి మనం మింగడానికి ఏం ఉపయోగపడుతుంది? వాటర్ ఉపయోగపడుతుంది అన్నమాట. వాటర్ అంటే వాటర్ని తీసుకోవడం వల్ల మనం తీసుకున్న ఆహారం అంతా ఒక ముద్దలాగా అయ్యి, ముద్దలాగా ఉండటం వల్ల తక్కువ అది కంప్రెస్ అయ్యి తక్కువ క్వాంటిటీ సైజులో తయారవుతుందన్నమాట. తక్కువ సైజులో తయారయ్యి అది మనకు ఎంత పెద్ద ముద్ద తీసుకున్నది నవిలి దాన్ని కొంచెం నవిలితే అది ఎంత అవుతుంది, దాంట్లో మళ్ళీ వాటర్ కలిపితే అది మళ్ళీ ఎంత సైజు అవుతుంది, అలా చిన్న ముద్దలాగా అయిపోయి మనం తీసుకున్న ఆహారనాళం ద్వారా ఫ్రీగా మింగినప్పుడు ఫ్రీగా ట్రావెల్ అవ్వడానికి, తొందరగా ఆహారనాళంలోకి జారుకోవడానికి మనం తీసుకునే ఆహార పదార్థంలో మధ్య మధ్యలో తాగే వాటర్ ఉపయోగపడుతుంది అన్నమాట. మనం ఆహారం తినేటప్పుడు నీళ్లు తీసుకోవడం ద్వారా మనం తీసుకున్న ఆహారాన్ని తొందరగా కరిగించి ముద్ద చేసి తొందరగా ఆ నీళ్లు ఆహారనాళంలోకి పంపిణీ చేస్తాయి అన్నమాట మన నోరు నుంచి. అలానే ఇప్పుడు డస్ట్ ఎగ్జాంపుల్ దేనికి చెప్పాం, వాటర్ తాగకుండా అన్నం తినేదేమో మామూలు స్పాంజ్ అన్నమాట. మామూలు స్పాంజ్తో పోలిస్తే మామూలు స్పాంజ్ ట్యూబ్లోకి ఎంటర్ అవ్వడానికి ఎంత కష్టపడ్డాం మనం, కొంచెం ఎక్కువ ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాల్సి వచ్చింది కదా, కొంచెం కష్టపడాల్సి ఇబ్బంది పడాల్సి వచ్చింది కదా. అదే స్పాంజ్ని వాటర్తో తడిపినప్పుడు ఏమైంది, ఆ స్పాంజ్ ముద్దలాగా అయిపోయి అది ఫ్రీగా ఈ ట్యూబ్లోకి ఇన్సర్ట్ అయిందన్నమాట, లోపలికి ప్రవేశించింది. అలానే స్పాంజ్ లాగానే మనం తీసుకున్న ఆహార పదార్థం నీళ్ళు లేకుండా తింటూ ఉన్నాం అనుకోండి, నీళ్ళు తాగకుండా తింటూ ఉంటే ఆహార పదార్థం మింగుడు పట్టడానికి మనకి కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. ఆ మింగడానికి అది మళ్ళీ గర్భసంచిలోకి సారీ అది మళ్ళీ జీర్ణాశయంలోకి వెళ్ళడానికి అది ఎక్కువ టైం తీసుకుంటుంది, అది చాలా కష్టపడుతూ వెళ్తుంది అన్నమాట లోపలికి బాడీ లోపలికి. అలానే మనం తీసుకున్న ఆహారంతో పాటు వాటర్ని తీసుకుంటున్నప్పుడు ఏమవుతుంది, వాటర్తో పాటు తీసుకున్నాం కాబట్టి స్పాంజ్లు అయితే వాటర్ తట్టినప్పుడు ఫ్రీగా మూవ్ అయిందో, అలానే మనం తీసుకున్న ఆహారపు ముద్ద కూడా నీళ్ళు తాగుతున్నప్పుడు అంతే ఫ్రీగా కంప్రెస్ అయ్యి దాని సైజ్ డిక్రీజ్ అయ్యి అది ఫ్రీగా ఆహార వాహికల్లో నుంచి ప్రయాణం చేస్తుందన్నమాట. సరే, ఇది గొంతులో నుంచి ఆహార వాహికల్లోకి అన్నం వాటర్ తాగడం ద్వారా ఫ్రీగా మూవ్ అయ్యి ఆహారనాళం గుండా ప్రయాణం చేయడం మొదలుపెట్టింది. సరే, ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, మన నోటి నుంచి మింగుడు పడి గొంతులోకి వెళ్ళడానికి మనకి ఏం ఉపయోగించుకున్నాం, ఆహార పడటానికి నీటిని ఉపయోగించుకున్నాం. ఓకే, ఇది మనకి నీటి వల్ల ఉండే ఉపయోగం అన్నమాట. అదే ఆహార పదార్థం సరే గొంతులోకి వచ్చేసింది, నీటి ద్వారా మింగేసేసాం, నీళ్ళు పోసుకున్న ఆహారాన్ని మింగేసాం. ఇప్పుడు గొంతులో నుంచి మళ్ళీ మనం తీసుకున్న ఆహారం ఎక్కడికి ట్రావెల్ అవ్వాలి, మన గొంతు నుంచి మళ్ళీ మనం తీసుకున్న ఆహారం మళ్ళీ మన జీర్ణాశయం దగ్గరికి అంటే మన పొట్ట దగ్గరికి ట్రావెల్ అవ్వాలన్నమాట. ఈ ట్రావెల్ అయ్యే మార్గంలో వాటికి ఎన్ని రకాల ట్యూబ్స్ ఉంటాయి, అంటే ట్యూబ్స్ లాంటి నరాలు ఎన్ని ఉంటాయి, ఎన్ని ఆహార వాహికల గుండా ఎన్ని ఆహార నాళాల గుండా అవి ఆహారం మళ్ళీ జీర్ణం అవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, జీర్ణాశయంలోకి వెళ్తుంది. ఇలా ట్రావెల్ అవడానికి సపోజ్ మనకి ఏ పదార్థం ఉపయోగాలి అంటే మనం తీసుకున్న ఆహారం మొత్తం మింగడానికి గొంతు వరకు చేరడానికి మనకి వాటర్ సహాయపడుతుంది అని చెప్పి చెప్పాం, నీరు సహాయపడుతుంది మనం తాగే నీరు. అలానే ప్రతి ఆహార నాళాల గుండా అది ఫ్రీగా ట్రావెల్ అయ్యి జీర్ణాశయాన్ని చేరుకోవడానికి, అదే జీర్ణాశయం నుంచి మళ్ళీ అది ఫ్రీగా ట్రావెల్ అయ్యి చిన్నపేవుల నుంచి పెద్దపేవుల నుంచి ప్రయాణించి మళ్ళీ మనకి అవుట్లెట్గా రావడానికి ఏ పదార్థం ఉపయోగపడుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? అప్పుడు ఉపయోగపడే పదార్థం ఏంటంటే పీచు పదార్థం అన్నమాట. మనం ఒక పై మనం సపోజ్ మనకి ఒక పైప్ ఉందనుకోండి, మన ఇంట్లో ఒక పైప్ కానీ ఒక వాటర్ బాటిల్ కానీ, సపోజ్ మన ఇంట్లో చిన్న పైప్ కానీ ఒక ట్యూబ్ కానీ ఉందనుకోండి, ఆ ట్యూబ్లో ఏదైనా అడ్డం పడిపోయి వాటర్ వెళ్ళట్లేదు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ పైప్ని బ్రష్ చేసి, బ్రష్ ఎలా ఉంటుంది పీచులాగా ఉంటుంది, బ్రష్ చేసి అది ఉన్న దానికి అడ్డుపడిన వాటర్ అన్నిటిని తొలగించేసేసి మనం ఇచ్చే వాటర్ కానీ మనకి ఏదైనా సరే అది లిక్విడ్ మెటీరియల్ ఫ్రీగా ఫ్లో అయ్యేటట్టు చేస్తాం అన్నమాట. అలానే మనకి తీసుకునే పీచు పదార్థాలు కూడా ఏం చేస్తాయంటే మన ఆహార నాళాలు గుండా అవి ఆహారంతో పాటే కదా మనం తీసుకుంటాం పీచు పదార్థాలు, ఆ పీచు పదార్థాలు కూడా ఆహారంతో పాటే మన బాడీలోకి ఆహార నాళాల ద్వారా ప్రయాణించి ఆ పీచు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటారు, రఫ్గేజెస్ అంటారు, లేకపోతే డైటరీ ఫైబ్రస్ అంటారు అన్నమాట. డయట్రీ ఫ్యాబ్రిక్స్ అంటే జీర్ణం అవడానికి అవసరమయ్యే పీచు పదార్థాలు అన్నమాట. డయట్రీ అంటే జీర్ణం అన్నమాట, ఫైబ్రస్ అంటే
పీచు పదార్థాలు, అంటే జీర్ణం కావాల్సిన జీర్ణం కావడానికి అవసరమైన పీచు పదార్థాలు లేక రఫ్ గేజెస్ అంటే పీచు పదార్థాలు, మనం తీసుకునే పీచు పదార్థాలు, వాటి వల్ల కలిగే ఉపయోగాల గురించి మనం చెప్పుకున్నాం. అలానే నీరు, నీటి వల్ల కలిగే ఉపయోగాల గురించి కూడా చెప్పుకుంటున్నాం. అలానే ఇప్పుడు ఈ పీచు పదార్థాల వల్ల ఉపయోగం ఏంటంటే అవి మనం తీసుకున్న ఆహారంతో పాటు ప్రయాణించి ఆ ట్యూబ్స్ని కూడా క్లీన్ చేసుకుంటూ వెళ్తాయన్నమాట. ట్యూబ్స్ అంటే ఏంటి, మన బాడీలో ట్యూబ్స్ అంటే ఆహార నాళాలు ఉంటాయి కదా, ఆహార నాళాలని క్లీన్ చేసుకుంటూ అంటే పూర్తిగా బ్రష్ చేసుకుంటూ వెళ్తాయి అన్నమాట. బ్రష్ చేస్తే ఎలా అయితే మడ్డి, మలినాలు ఇలాంటి పదార్థాలు తొలగిపోతాయో మామూలుగా విడిగా పైప్స్లో నుంచి, అలానే మన ఆహార నాళాలలో నుంచి కూడా అవి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ పీచు పదార్థాలు మన ఆహార నాళాలకి పట్టి ఉన్న కొవ్వులు, కొంచెం మట్టి పదార్థాలు కానీ, కొన్ని మలినాలు కానీ మన ఆహార నాళాల్లో ఏమన్నా ఇరుక్కుపోయి వేస్ట్ మెటీరియల్స్ కానీ, వేస్ట్ ఫుడ్ ఐటమ్స్ కానీ మన ఆహార నాళాల్లో ఇరుక్కుపోయి అటు ఇటు వాటి గోడలకి అతుక్కొని ఉన్న వాటిని ఈ పీచు పదార్థాలు మనం అయితే వాటర్ బాటిల్ని బ్రష్ చేసి క్లీన్ చేస్తూ ఉంటాము, ఒక ట్యూబ్లోకి ట్యూబ్ ద్వారా ప్రయాణించి బ్రష్ పోనిచ్చి, అలానే ఈ మనం తీసుకున్న ఆహారంలో ఉన్న పీచు పదార్థాలు కూడా ఆహార నాళాలకి అంటుకొని ఉన్న వేస్ట్ ఫుడ్ మెటీరియల్స్ని, మలినాలని, వేస్టేజ్ని, ఫ్యాట్స్ని వీటిని కూడా అవి అలా రఫ్ చేసుకుంటూ వాటిని శుభ్రపరుచుకుంటూ ఫుడ్ని ప్రొటెక్టివ్గా ఈజియెస్ట్ వేలో జర్నీ చేయించి ఆ ఫుడ్ ఐటమ్స్ని జీర్ణాశయానికి అందజేస్తాయన్నమాట. అలా జీర్ణాశయం వరకు అవి ఫ్రీగా ట్రావెల్ అయ్యేటట్టు మనకి మన ఆహారం తీసుకునే ఆహారంలో ఉన్న పీచు పదార్థాలు ఉపయోగపడతాయి అన్నమాట. ఇప్పుడు అర్థమైందా, మనం తీసుకున్న ఆహారం మన పూర్తిగా మన జీర్ణాశయానికి ఫ్రీగా ట్రావెల్ అవ్వడానికి మనకి ఏమి ఉపయోగపడతాయి, నీరు, ఇంకొకటేమో పీచు పదార్థాలు. ఇప్పుడు మనం ఎలా అయితే బ్రష్ని క్లీన్ చేయడానికి దాంట్లో ఉన్న మట్టి రేణువులు, దుమ్ము, మడ్డి వాటన్నిటిని తొలగించడానికి ఎలా అయితే ఒక బ్రష్ని ఉపయోగించి ఒక ట్యూబ్ని ఎలా అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటామో, అలానే మనం తీసుకున్న ఆహారంలో ఉన్న పీచు పదార్థం కూడా మన ఆహార నాళాలు కూడా ట్యూబ్స్ లాగానే ఉంటాయి కదా, వాటి గోడలకు అతుక్కొని ఉన్న మలినాలను కానీ, వేస్ట్ ఫుడ్ మెటీరియల్స్ని కానీ, ఫ్యాట్స్ని కానీ, కొవ్వును కానీ అవి కూడా తుడుచుకుంటూ వాటిని క్లీన్ చేసుకుంటూ ఆహారాన్ని ఒక ప్రొటెక్టివ్ వేలో ట్రావెల్ చేయించి అది సేఫ్టీగా ఈజీగా జీర్ణాశయానికి అందేటట్టు చేస్తూ ఉంటాయన్నమాట. అలానే ఉన్న పీచు పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల మనకు ఉంపో ఉపయోగం ఏంటి, మనకి ఫ్రీ మోషన్ అవుతూ ఉంటుంది. అంటే దానికి అర్థం ఏంటంటే మనం తీసుకున్న ఆహారంలో పీచు పదార్థం ఉన్నప్పుడు ఇవి ఎలా అయితే ఆహార నాళాల ద్వారా వాటిని ఫుడ్ మెటీరియల్స్ని ఫ్రీగా ట్రావెల్ చేయించినాయో వాసినన్నింటిని క్లీన్ చేసేసి, అలానే పెద్ద ప్రేవులు గుండా ప్రయాణం చేస్తూ, చిన్న ప్రేవులు గుండా ప్రయాణం చేస్తూ చివరికి బయటికి రావడానికి కూడా ఇవి అలా ప్రేవుల మధ్యలో అతుకున్న అడ్డంకుల్ని, వాటికున్న గోడలకు అతుకున్న ఫ్యాట్స్ని కానీ, వేరైనా వేస్ట్ ఫుడ్ మెటీరియల్స్ని కానీ వీటన్నిటిని క్లీన్ చేస్తూ ఆ ప్రేకులకున్న వాసన కూడా క్లీన్ చేస్తూ ఈ పీచు పదార్థం అనేది ఆ వేస్ట్ ఫుడ్ ఐటమ్ కూడా ఫ్రీగా ట్రావెల్ అయ్యి బయటికి రావడానికి కూడా ఈ పీచు పదార్థం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి ఈ పీచు పదార్థాలు అన్నీ ఒక రకంగా ఎలా చెప్పచ్చు, అవి మంచి క్లీనర్స్ అన్నమాట. మన బాడీలో ఉన్న ప్రేగులకి, ఆహారాలకి శుభ్రం చేసే వాహకాలలాగా మనం ఆ పీచు పదార్థాలని, అంటే రఫ్ గేజెస్ కానీ డైటరీ ఫ్యాబ్రిక్స్ని మనం అలా కన్సిడర్ చేయొచ్చు. వాటర్ని మనం ఎలా కన్సిడర్ చేయొచ్చు, వాటర్ని మనకి ఫుడ్ ఫ్రీగా మింగుడు పడడానికి వాటర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కదా అని, ఫుడ్ మెటీరియల్ ఫ్రీగా ట్రావెల్ అవ్వడానికి కూడా ఈ వాటర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు మన ఆహారాన్ని జీర్ణశయంలో తీసుకెళ్ళడానికి ఉపయోగపడే పీచు పదార్థాల గురించి, వాటర్ గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు వాటి గురించి ఈ టెక్స్ట్ బుక్లో ఎలా చెప్పారో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు రఫ్ గేజెస్ ఆర్ డైటరీ ఫ్యాబ్రిక్స్ అంటే పీచు పదార్థాలు, లేకపోతే జీర్ణాశయానికి అంటే జీర్ణశక్తికి అవసరమయ్యే పీచు పదార్థాలు అన్నమాట. మనకి మనం తీసుకునే రకరకాల ఫుడ్ ఐటమ్స్ మనం తింటూనే ఉంటాం అన్నమాట రోజు. వాటిలో మన బాడీలో చాలా వాటిలో రకరకాల పీచు పదార్థాలు కూడా ఉంటాయి అన్నమాట. వాటిలో ఉండే రకరకాల పీచు పదార్థాలు అవి మనకి ఎలా ఉపయోగపడతాయి మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఐటమ్స్ ఏంటో మనం చూద్దాం. ఈ పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేవి ఎక్కువగా కూరగాయల్లో ఉంటాయన్నమాట. వాటిలో రెబిట్ గార్డ్ అంటే దొండకాయ, బెంచ్ బీన్స్ అంటే పెద్ద చిక్కుళ్ళు, గోర చిక్కుళ్ళు అంటాం కదా, వాటిలో కూడా పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అలానే లేడీస్ ఫింగర్స్ బెండకాయ, అలానే
సమ్ బాయిల్డ్ వీట్ స్వీట్ పొటాటోస్. అలానే కొన్ని ఉడకబెట్టిన స్వీట్ పొటాటో. ఇప్పుడు మనం ఉడకబెట్టిన బంగాళదుంపని కొంచెం ఇట్లా విరిపి చూడండి, లేకపోతే చామ దుంపని కానీ ఏదైనా సరే ఆ దుంపని కొంచెం ఉడకబెట్టిన తర్వాత మెదుపుతూ చూడండి. ఆ విడగొట్టిన చోట వాటికి కొంచెం పీచు పీచు పదార్థం లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే పొటాటోల్లో కూడా మనకి డైరెక్ట్గా మనం పీచు పదార్థం అని చెప్పి మన కళ్ళతో మనం చూడగలమన్నమాట. అలానే బెండకాయని దొండకాయని ములక్కాయని పీచినా కూడా విరిచిన తర్వాత వాటిలో పీచు పదార్థం అనేది కొంచెం బయటికి కనిపిస్తూ ఉంటుంది, బయటికి పొడుచుకొచ్చినట్టు. అంటే వాటిల్లో మనకి పీచు పదార్థం ఉందని చెప్పి మనం డైరెక్ట్గా మన కంటితో కూడా మనం కనిపెట్టచ్చు అనమాట. అలానే కొన్నిటిని చిదిపినా బెండకాయని దొండకాయ చిదిపినా కూడా వాటిలో ఉన్న పీచు పదార్థం బయటపడుతూ ఉంటుంది. అలానే ఆ పీచు పదార్థం ఎలా ఉంటుందో మీకు ఎప్పుడైనా తెలుసా? అది ఏ స్ట్రక్చర్లో ఉంటుంది పీచు పదార్థం అని చెప్పి మనం ఇప్పటివరకు చెప్పుకుంటూనే ఉన్నాం. ఆ పీచు పదార్థం అనేది ఏ స్ట్రక్చర్లో ఉంటుంది? ఒక స్ట్రాండ్స్ ఆ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్, అంటే ఒక పెద్ద పెద్ద పీలికల్లాగా కానీ లేకపోతే పెద్ద పెద్ద దారాల్లాగా కానీ ఒక పల్చటి దార పొరల్లా కానీ అలా ఒక రకమైన ఆకృతిలో పొడవాటికి పీచు పొడవాటి ఆకారంలో అలాంటి లేకపోతే చిన్న 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 నూగులాగా అలా పీచు పదార్థం అనేది ఉంటుంది అనమాట. అలానే ఆ ఇలాంటి వాటిని ఏమంటే అలా కనిపించే వాటిని ఆ పొటాటోలో కానీ బంగాళం ఆ కూరగాయల్లో కానీ అలా కొంచెం పొడవుగా దారంలాగా కనిపించే ఆ పదార్థాన్ని మనం ఏమంటాం? పీచు పదార్థం అంటాం అనమాట. ఓకే, అలానే మనకుండే పీచు పదార్థంలో కూడా చాలా రకాల మనం తీసుకునే పీచు పదార్థాల్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అన్నమాట. మనం తీసుకునే పీచు పదార్థం ఆ తర్వాత సారీ మనం తీసుకునే పీచు పదార్థాల్లో కూడా ఒక రకమైన కార్బోహైడ్రేట్స్ ఉంటాయన్నమాట. కార్బోహైడ్రేట్స్ కూడా అంటే మనం తీసుకున్న పొటాటో తీసుకున్న అనుకోండి, పొటాటోలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అంటే పిండి పదార్థం ఉంటుంది, అలానే పీచు పదార్థం కూడా ఉంటుంది అనమాట. అలానే కొన్ని రకాల పీచు పదార్థాలు ఏమిటి, అవి మనకి డైజెస్టివ్ సిస్టంలోకి పూర్తిగా ట్రావెల్ చేయడానికి ఉపయోగపడి అవి మనకి మలబద్ధకాన్ని నివారిస్తాయి అన్నమాట. కొంతమందికి ఫ్రీ మోషన్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళనేంటి పీచు పదార్థాలు ఎక్కువంటే ఆహార పదార్థాలు తీసుకుంటూ మనం తీసుకోమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే అవి మనకున్న ఫుడ్ మెటీరియల్స్ని ఫ్రీగా ట్రావెల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయని చెప్పి చెప్పాం కదా. అలానే మనం తీసుకున్న కొన్ని రకాల పీచు పదార్థాలు ఉండడం వల్ల అవి మనలో ఉన్న ఫ్రీ మోషన్ జరగడం వల్ల మనలో ఉన్న మలబద్ధకాన్ని అన్నారు కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అనమాట. సో కాన్స్టిపేషన్ ఆ మలబద్ధకాన్ని నివారించడానికి మనం తీసుకున్న ఫుడ్ మెటీరియల్స్లో ఉన్న పీచు పదార్థం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అలానే మనం తీసుకున్న కొన్ని రకాల పదార్థాల్లో పీచు పదార్థాలు లేవనుకోండి, అవి అలాంటి పీచు పదార్థాలు లేని పదార్థాలు అరగడానికి కానీ అవి మళ్ళీ ట్రావెల్ అవ్వడం జర్నీ చేయడానికి కానీ అలానే మనకి మళ్ళీ మోషన్ అవ్వడానికి కానీ అవి ఎక్కువ టైం తీసుకుంటాయి అన్నమాట. కాబట్టి అవి మోషన్గా బయటికి రావాలన్నా అవి డైజెస్ట్ అవ్వాలన్నా పీచు పదార్థం లేని ఆహార పదార్థాలు అయితే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటాయన్నమాట. అలా పీచు పదార్థం లేని ఆహార పదార్థాలు ఫ్రీగా డైజెషన్ అయిపోయి ఫ్రీగా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఆ పీచు పదార్థం ఉన్న పదార్థాల వల్ల మనకి ఏ వ్యాధి దూరం అవుతుంది? మనకి మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ అంటే లేట్గా మోషన్ అవ్వటం, వాటి మోషన్లో వాళ్ళకి ఇబ్బందులు రావటం, ఇలాంటి ఇబ్బందులు ఏమి ఉండకుండా ఉంటాయన్నమాట. కాబట్టి అది మన పీచు పదార్థాలు ఉన్న ఆహార పదార్థం తీసుకోవడం వల్ల ఏమవుతుంది, అది మనకున్న మలబద్ధకాన్ని నివారిస్తూ ఉంటుంది అన్నమాట. అలానే మనం ఇవే కాకుండా ఇంకా పీచు పదార్థం ఉండడానికి మిగతా ఆహార పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సోర్స్ ఆఫ్ రఫ్గేజెస్ అంటే పీచు పదార్థానికి మెయిన్గా ఉండే సహజ వనరులు ఏంటో చూద్దాం. మనకి ఎక్కువగా పీచు పదార్థం వేటిల్లో ఉంటుంది, చాలా రకాల వెజిటేబుల్స్తో ఉంటుంది అన్నమాట. వాటిలో పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. బ్రాండ్ అంటే ఏంటి? తవుడు పొట్టు, బియ్యం పొట్టు, తవుడు నూక ఇలాంటి అంటూ ఉంటాం కదా, వాటిల్లో పీచు పదార్థం ఉంటుందన్నమాట. స్ట్రేటెడ్ అంటే తరిగిన మొక్కల్లోను తునిగిన మొక్కల్లోను పీచు పదార్థం ఉంటుంది. అలానే వీట్ గోధుమల్లో ఉంటుంది. కోరియల్స్ అంటే ధాన్యాలలో ఉంటుంది. పప్పు ధాన్యాలు ఉంటాయి కదా, మినప్పప్పు, కందిపప్పు ఇలాంటి అన్ని పప్పు అనే పేరుతో వచ్చే పప్పు ధాన్యాలు. పప్పు అనే పప్పు అంటే కాదు పప్పు అంటే ప్రాసెస్ అంటారు. ధాన్యాలు మనం తీసుకున్న ఆహార ధాన్యాల్లో కూడా ధాన్యాలు అంటే నువ్వులు, రాగులు, పెసలు, కందులు వీటన్నిటిని ధాన్యాలు అంటూ ఉంటాయి అన్నమాట. బియ్యం వీటిల్లో కూడా మనకి పీచు పదార్థం ఉంటుంది. అలానే ఫ్రూట్స్
కొన్ని రకాల పండ్లలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎక్కువగా పీచు పదార్థం ఉన్న పండ్లు ఏంటి, ఒక యాపిల్ని గట్టిగా పిండి చేశారనుకోండి, అప్పుడేమవుతుంది, యాపిల్లో పిండి పదార్థం ఉంటుంది, అది పిండి అవుతుంది కాబట్టి. అలానే యాపిల్లో కూడా కొంచెం చిన్న 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 పీచుల్లాగా ఉన్న పదార్థాలు కూడా ఉంటాయి, అవి కూడా అంటే కాబట్టి యాపిల్లో కూడా పీచు పదార్థం ఉన్నట్టు అనమాట. అలానే కొన్ని రకాల పండ్లలోను, కొన్ని రకాల కూరగాయల్లోను, అలానే కొన్ని రకాల స్వీట్స్లోను, లేకపోతే ఒక మంచి బంగాళదుంపలోను, లేకపోతే ఇంకా బఠానీ గింజల్లోను, పీస్ అంటే బఠానీ గింజల్లోను, అలానే బెర్రీస్, నేరేడు పళ్ళు వాటిల్లో కూడా అంతే, అలానే పంకిన్ గుమ్మడికాయలున్న, అలానే పాలకూర, యాపిల్స్ అంటే అనాస పళ్ళు, అలానే బనానా, పపాయ, అరటిపండు, బొప్పాయి, అలానే మెనీ కైండ్ ఆఫ్ బీన్స్, అలానే చాలా రకాల చిక్కుడు విత్తనాల్లోను, ఈ చిక్కుడు విత్తనాలు ఇవన్నీ ఈ పీచు పదార్థానికి మెయిన్ సోర్సెస్ అన్నమాట. ఈ పీచు పదార్థానికి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఏంటంటే చిన్న చిన్న బీన్స్, అలానే అరటిపళ్ళు, అలానే యాపిల్, ఇక్కడ చూసారా డయాగ్రాము, అలానే ఆరెంజ్ కానీ, బత్తాయి కానీ, కమలాకాయ కానీ, దానిమ్మకాయ కానీ, అలానే కొన్ని రకాల ఆకుకూరలు, పాలకూరలు, ఇవన్నీ మనకి ఎక్కువగా పీచు పదార్థాలు ఉండే ఆహార పదార్థాలు అనమాట. ఇప్పుడు మనం ఏ ఆహార పదార్థాల్లో మనకి పీచు పదార్థం ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఒకసారి చెప్పుకుందామా. అవి ఏంటంటే ఆ తవుడు, పొట్టు, అవి తరిగిన మొక్కలు, గోధుమలు, ధాన్యాలు, అలానే కొన్ని రకాల పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, అలానే మంచి పొటాటో, బంగాళదుంప, అలానే కొన్ని రకాల బఠానీ గింజలు, అలానే నారింజ, కమలాకాయ, బత్తాయికాయలు, అలానే ద్రాక్ష పళ్ళు, అలానే నేరేడు పళ్ళు, అలానే అలానే గుమ్మడికాయ, ఆకుకూరల పాలకూర, అలానే యాపిల్స్, బనానా, బొప్పాయి, ఇవన్నీ పీచు పదార్థానికి ఉండాల్సిన ముఖ్యమైన పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే వనరులు అనమాట, సహజ వనరులు. ఇప్పుడు ఈ పీచు పదార్థాలు ఉండే వాటిని బట్టి మనం ఏం చేస్తాం, మనం వీటిని ఎక్కువగా కొన్నిటినేమో పీలు తీసుకొని తింటూ ఉంటాం, కొన్నిటినేమో పీలు తీయకుండా తింటూ ఉంటాం. పీలు తీయకుండా డైరెక్ట్గా తినే ఆహారంలో ఉండే పీచు పదార్థాలు ఏంటి, ఎక్కువగా డైరెక్ట్గా తినేది యాపిల్ని తింటూ ఉంటాం అనమాట పీలు చేయకుండా. అలానే బనానాస్ని కూడా కొంతమంది పీల్ చేయకుండా తింటారు, ఎందుకంటే బనానాలో కంటే బాగా బనానా పీల్లో అంటే అరటికాయ కంటే అరటికాయ తొక్కలోనే ఎక్కువ పోషక విలువలు ఉంటాయన్నమాట. కాబట్టి కొంతమంది వాటిని పీల్ చేసుకొని తింటారు, కొంతమంది వాటిని పీల్ చేయకుండా అంటే తరగకుండా తింటూ ఉంటారు అనమాట. అలానే గ్రేప్స్, యాపిల్స్ వాటి అన్నింటినీ మనం పీల్ చేయకుండానే మనం తింటూ ఉంటాం అన్నమాట. అలానే మనం ఇంకా చాలా రకాల వెజిటేబుల్స్ కూడా మనకి మా పీచు పదార్థాలు ఉంటాయి కదా, వాటినే కొన్నిటినే పీల్ చేసి మనం తినడం మొదలు పెడుతూ ఉన్నాం. అలానే మనం కొన్ని రకాల పదార్థాన్ని పీచు కొబ్బరి ఉందనుకోండి, దాన్ని మనం తీసుకొని వాటిని మన చట్నీస్లోకి, పచ్చళ్ళలోకి మనం వాడుకుంటూ ఉన్నాం అనమాట. అలానే పప్పు ధాన్యాలు కూడా మనం చట్నీలోకి, ఇంట్లో కూరల్లోకి, పచ్చళ్ళలోకి మనం వాడుకుంటూ ఉంటాం. అలానే మనం తీసుకున్న ఆహార పదార్థాల్లో చాలా ఎక్కువ ఆహార పోషకాలు ఉంటాయి అన్నమాట. ఎక్కువ ఆహార పోషకాలు ఉండే ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందన్నమాట, ఎక్కువ పీచు పదార్థం ఎక్కువగా ఉండి అది మనకి జీర్ణాశయం అవడానికి, జీర్ణం కావడానికి ఎక్కువగా హెల్ప్ చేస్తుంటుంది అన్నమాట మన జీర్ణాశయానికి. అలానే ఇప్పుడు చెప్పాలంటే మనకిన్న ఆహార పదార్థాలు ప్రతి పంటలోనూ ఎక్కువగా మనం తక్కువ భూమిలో ఎక్కువ దిగుబడి రావడానికి, మనం ఎక్కువ జనాభా తక్కువ పండించే భూమి ఉంది కదా ఇప్పటి రోజుల్లో, కాబట్టి అంత ఎక్కువ మంది జనాభాకి అంత తక్కువ భూమిలో నుంచి ఎలా అయితే ఎలా ధాన్యాన్ని కానీ పండ్లను కానీ పప్పులను కానీ ఎలా పెంచుతారు, ఎలా ఇస్తారు, కుదరదు కదా. కాబట్టి అది తక్కువ ప్లేస్లోనే ఎక్కువ దిగుబడి వచ్చేటట్టు, ఒక్క మొక్కే దాదాపు 5-6 మొక్కలతో సమానంగా దిగుబడి ఇచ్చేటట్టు, వాటికి ఎదగడానికి అంత బాగా ఎదగడానికి వాటికి ఎక్కువగా రసాయన ఎరువులు, వాటికి కావాల్సిన పోషకాలు ఎక్కువగా వాడుతూ ఉంటారన్నమాట. ఆ రసాయనిక ఎక్కువ ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల మొక్క తొందరగా పెరిగి తొందరగా ఫ్రూట్స్ని ఎక్కువ టైమ్స్ వాటి నుంచి దిగుబడి ఇస్తూ ఉంటుంది అనమాట, ఫ్రూట్స్ని, పండ్లని ఇస్తూ, వెజిటేబుల్స్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు ఎక్కువగా పెస్టిసైడ్స్ వాడుతున్నారు కాబట్టి రసాయనిక ఎరువులు వాడకం వల్ల ఈ పండ్లు తొందరగా తక్కువ కాలంలో ఎక్కువగా పండుతున్నాయి కాబట్టి ఇలాంటి ఎరువులు వాడిన పండ్లని మనం కడుక్కోకుండా తినడం చాలా బాధాకరం అనమాట. కడుక్కొని తినాలి, ఎందుకంటే మా ఎరువులన్నీ వాటికి ఇప్పుడు సపోజ్ యాపిల్ ఉందనుకో ఎరువులు అంటుకొని ఉంటాయి కాబట్టి ఆ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ
వాటికున్న ఎరువులు మన ఆహారంలో కానీ మన తీసుకోవడం వల్ల మన కడుపులోకి ప్రవేశిస్తే వానికి చాలా రకాల ఇబ్బందులు వ్యాధులు వస్తూ ఉంటాయన్నమాట. అలా అనారోగ్య పాలవుతున్నాం. కాబట్టి మనం మార్కెట్లో తీసు ఇప్పుడు మన ప్రజెంట్ మన మార్కెట్లో కొనుక్కునే ప్రతి పండ్లైనా ప్రతి వెజిటేబుల్ అయినా ఏదైనా దాన్ని మనం ఒక 5 or 10 minutes లేకపోతే వీలైతే ఒక అరగంట ఒక గోరువెచ్చటి నీళ్ళు నానబెట్టడం కానీ లేకపోతే ఒక గోరువెచ్చటి నీళ్ళు కొంచెం ఉప్పు వేసి ఉప్పులో నానబెట్టడం కానీ చేయాలన్నమాట. కొంచెం సాల్ట్ వాటర్లో పెట్టినప్పుడు వాటికి బయట అవుటర్ లేయర్కి అంటుకొని ఉన్న మన కంటికి కనిపించిన ఎరువు పదార్థం ఏదైతే ఉంటుందో అవి ఆ ఉప్పు నీటితో పాటు బయటికి పోయి వదిలిపోయి మనం అప్పుడు ఫ్రెష్ ఫ్రూట్ని తీసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు యాపిల్స్ని వీటిని మనం పీల్ తీయకుండా తింటాం కదా, కాబట్టి ఈ పీల్ తీయకుండా తినే ఆహార పదార్థాలను మనం తినే ముందు ఒక అరగంట ఉప్పు నీళ్ళలో ఉంచితే వాటి ఉన్న తోలు ఆ తోలు కంటూ ఉన్న ఎరువులన్నీ బయటికి పోయి ఉప్పు నీళ్ళ ద్వారా మనకి ఫ్రెష్ ఫ్రూట్ దొరుకుతుంది అన్నమాట. అప్పుడు మనం ఆ యాపిల్ని కానీ ఆ వెజిటేబుల్స్ని కానీ మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఓకే, అలానే మన నీటి వల్ల ఉండే ఉపయోగం కూడా మనం చెప్పుకున్నాం కదా, ఈ పీచు పదార్థాల్లో ఉండే ఉపయోగాలు చూసారా. పీచు పదార్థాన్ని దేన్ని పీల్ చేసి తింటున్నాం, బీరకాయ దీన్ని ఖచ్చితంగా పీల్ చేసి తింటూ ఉంటాం, పొటాటో దీన్ని పీల్ చేస్తాం, అలానే వంకాయ పీల్ చేయకుండానే తింటూ ఉంటాం, అలానే బెండకాయ దొండకాయ వీటిని పీల్ చేయకుండానే తింటూ ఉంటాం అన్నమాట. కాబట్టి మనం వాటిని కొంచెం జాగ్రత్తగా వహించే అవి తినే ముందు కొంచెం జాగ్రత్త వహిస్తే సాల్ట్ వాటర్లో పెట్టి మనకి ఆ రాసాయనిక ఎరువుల నుండి ఉండే అనారోగ్యం కానీ వాటి నుంచి వచ్చే ఇబ్బందులు కానీ మనం వాటి నుంచి మనం బయటపడచ్చు అన్నమాట. అలానే మనం నీరు తీసుకున్నాం కదా, నీటి వల్ల ఉపయోగాలు ఏంటో మనం చెప్పుకున్నాం కదా, నీరు మన బాడీకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో చెప్పుకున్నాం కదా. మనం నీరు లేకుండా పండ్లని ఫ్రూట్స్ని వెజిటేబుల్స్ని మనం ఏమైనా తినగలమా? తినలేం కదా. అలానే మనకి నీళ్ళు ఎంత బాగా ఉపయోగపడుతూ ఉంటాయి, మనం వాటిని క్లీన్ చేయాలన్నా వాటిని కడగాలన్నా వాటిని తినడానికన్నా వాటిని మింగాలన్నా మనకి నీటి శాతం చాలా ఎక్కువ కావాలన్నమాట. ఎక్కువగా నీటి శాతం దొరికి ఉండే పండ్లు ఏంటో వెజిటేబుల్స్ ఏంటో మనం చూద్దామా. చూసారా, కమలా పండ్లలోను, బత్తాయిలోను, అలానే బొప్పాయి పపాయలోను, వాటర్ మిలాన్ వాటర్ మిలాన్ అంటే నీటితో కలిసి ఉండదన్నమాట, పుచ్చకాయలోను, అలానే కీరదోస కీరదోసలోను, అలానే యాపిల్లోను, అలానే ఈ బీన్స్ కొన్ని రకాల వెజిటేబుల్స్లోను ఈ నీటి శాతం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఏంటంటే పొటాటో బంగాళదుంపలో ఉంటుంది, బీన్స్ చిన్న చిక్కుడుకాయలో ఉంటుంది, పచ్చిక్కుడుకాయలు ఉంటుంది, అలానే కీరదోసలో ఉంటుంది, అలానే టొమాటోలో ఉంటుంది, అలానే బెండకాయ దొండకాయలో కూడా నీటి శాతం ఉంటుంది అన్నమాట. అలానే ఫ్రూట్స్లోకి వచ్చేసరికి యాపిల్స్లోను, పపాయ బొప్పాయలోను, అలానే వాటర్ మిలాన్లోను, ఆరెంజ్ దానిమ్మ బత్తాయి వీటిల్లో కూడా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. నీటి శాతం ఎక్కడో ఎక్కువ ఉందని చెప్పి మనం కంటితో చెప్పచ్చు. వాటర్ మిలాన్ కొయ్యగానే ఏమవుతుంది, దాంట్లో నుంచి వాటర్ వస్తాయి. టమాటాను కట్ చేస్తే దాంట్లో నుంచి వాటర్ వస్తూ ఉంటుంది. అలానే ఇంకా బత్తాయి కానీ దానిమ్మ కానీ కమలాకాయ కానీ వాటిని తీసేటప్పుడు వాటర్ నుంచి వాటర్ లాగా లిక్విడ్లా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అలానే దోసకాయ కట్ చేసినా దాంట్లో నుంచి తేమగా తడిగా ఉంటూ ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనం బయట కంటి చూపుతోనే మెజర్ చేసి వాటిలో నీటి శాతం ఉందని చెప్పి మనం చెప్పచ్చు అన్నమాట. ఓకే, మన నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయలు ఏంటో మనం ఇంకోసారి చూద్దాం. బీన్స్, పొటాటో, కీరాదోస, బెండకాయ కానీ దొండకాయ కానీ, ఫ్రూట్స్ దగ్గరికి వస్తే యాపిల్, బొప్పాయి, పుచ్చకాయ, వీటిల్లో ఎక్కువగా నీటి శాతం ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు వాటర్ని యూజ్ చేయడం వల్ల మనకు ఉండే ఉపయోగాలు ఏంటో మనం కూడా మనం చెప్పుకున్నాం కదా. మామూలుగా ఫుడ్ మెటీరియల్ పీస్ బై పీస్ మనకి లోపలికి వెళ్ళాలంటే చాలా ఒక స్పాంజ్ని ట్యూబ్లోకి తోసినంత కష్టంగా ఉంటుందన్నమాట. అదే మనకి ఆ ఫుడ్ మెటీరియల్స్ ఫ్రీగా వెళ్ళాలి అనుకుంటే అప్పుడు ఏం వాలి, కొంచెం వాటర్ తాగాలనుకోండి. ఆ వాటర్ తాగడం వల్ల ఫుడ్ కాంపొనెంట్ ఫ్రీగా నవిలేసరికి అది కొంచెం సైజ్ తగ్గి అది ఇంకా కంప్రెస్ అయ్యి వాటర్తో పాటు లిక్విడ్లా కలిసిపోయి అది వాటర్తో పాటు ఫ్రీగా మనకున్న ఆహార వాహికల్లోకి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అలానే ఎలా అయితే స్పాంజ్ని కొంచెం తడిపినప్పుడు అది ఎలా అయితే కంప్రెస్ అయ్యి ఫ్రీగా ట్యూబ్లోకి వెళ్ళిందో అలానే మనం తీసుకున్న ఆహార మెటీరియల్ స్పాంజ్ కనుక ఆహార మెటీరియల్తో పోల్చుకుంటే మనం తీసుకున్న ఆహార పదార్థంతో వాటర్ తీసుకోవడం వల్ల అది కూడా మన ఫుడ్ మెటీరియల్ కూడా అది కంప్రెస్ అయ్యి ఫ్రీగా ఆహార వాహికల్లోకి వెళ్తుంది అన్నమాట. దానివల్ల అది పూర్తిగా ఈ వాటర్తోడే అది ఫ్రీగా డైజెస్ట్ అవ్వడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది ఈ వాటర్ అనేది. ఓకే, మనం ఇప్పుడు మనం తీసుకున్న ఆహార పదార్థంలోని పీచు పదార్థాల గురించి నీటి వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో మనం డైట్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో, ఎంత మోతాదులో తీసుకోవాలో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇంకా మనం తీసుకున్న ఫుడ్ మెటీరియల్స్ నుంచి
ఏ ఫుడ్ మెటీరియల్స్ తీసుకోవాలో, ఏ ఫుడ్ మెటీరియల్స్ని అవాయిడ్ చేయాలో చూద్దాం. అసలు ఈ ఫుడ్ మెటీరియల్స్ వల్ల మనకి కాన్షియస్ అంటే వీటి పట్ల అవగాహన కలిగించడానికి గల కారణం ఏంటో కూడా మనం తెలుసుకుందాం. ఓకే, ఈ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, వీరంత మంది స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, ఇంకా మరిన్ని సైన్స్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.